ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ బై ఇట్స్ పాలసీ అండ్ బై ఇట్స్ నేచర్, మేము సెక్యులర్ పార్టీ కాబట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ దాన్ని మేము వ్యతిరేకించినాం. అయితే ఏదో తమాషకు ఆశామాషకు చెయ్యం మేము అట్లా. మేము ఏం చేసినా బై కన్విక్షన్ చేస్తాం, మేము ఇవాళ భయపడం, ఏం చేసినా పూర్తిస్థాయి అవగాహనతోని స్పష్టతతోని నిండు మనసుతో చేస్తాం తప్ప సగం సగం వ్యవహారం చెయ్యం. సో దీనికి సంబంధించి 100 శాతం ఇది తప్పుడు నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం కాదు. ఏ విధంగా అంటే దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమానమైన రాజ్యాంగం అనేది మనం చెప్పుకున్నాం, ద వెరీ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫండమెంటల్ రైట్స్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజన్ క్యాస్ట్ అండ్ క్రీడ్, దట్స్ వాట్ వీ సే. అన్నప్పుడు ఈ బిల్లు లోపలనే ముస్లింలను పక్కకు పెడతాం అనే మాట నాకు చాలా బాధ కలిగించింది. నేను చెప్పినా కూడా నాకు అప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఫోన్ చేసి నేను చెప్పిన, వెరీ సారీ, బై కన్విక్షన్ వీ డోంట్ సపోర్ట్. కాశ్మీర్ ఇష్యూ వచ్చింది, Article 370, ఐ సెడ్ వీ విల్ సపోర్ట్. అది దేశ గౌరవానికి సంబంధించిన సమస్య. ఎస్, ఇది హెడేకు. ఆ పాకిస్తాన్ దుర్మార్గుడు పొద్దున్నలేస్తే వాడు పాటలో గుంజుతాడు, కామీ గుంజుతాడు, పొద్దున్నలేస్తే డ్రామా, వాడికి ఇంత డ్రామా కొడుతాడు.